అధికార వైసీపీపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాట్ విమర్శలు చేశారు రాయదుర్గం నియోజకవర్గంలో నిర్వహించిన శంకరావం సభలో పాల్గొన్న లోకేష్ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు నార్త్ కొరియాలో కిమ్ ఉంటే ఏపీలో జిమ్ ఉన్నాడని అన్నారు నియంత్రం జిమ్ బాబాయ్ ని చంపాడని ఆరోపించారు ముప్పై సంక్షేమ పథకాలను రద్దు చేశారని డెబ్బై ఐదు వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించాడని లోకేష్ ఆరోపించారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక నియంత ఉన్నాడు అతను పేరు జిమ్ ఆంధ్ర రాష్ట్ర జిమ్ ఆరు ప్యాలెస్ కట్టుకున్నాడని కట్టుకున్నాడు అండి నార్త్ కొరియా కిమ్ సొంత బాబాయి అన్నని లేపేశాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ సొంత బాబాయ్ ని గొడ్డెల పోటీ చేశాడు సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడుతాడు రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు ఇంతే కాదు పనికిమాల సలహాదారులు పెట్టుకుంటాడు కోట్లాది రూపాయలు వాళ్ళ కోసం తగలబెడుతున్నాడు జగన్ ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా గత ఐదు సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పీకిందేంటి పొడిచిందేంటి ముప్పై సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశావు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు పంపించావు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు